అయ్యా మాది గుణపేలు పంచాయతీ 550 గడప. మా గడపలోని ఎక్కడైనా నాణ్యత ఒక్క బియ్యం ఉంటే మాకు ఆ మూటలు చూపించాలని కోరుకుంటాను. మా పంచాయతీ నుంచే మీకు ఇబ్బంది అయితే, కానీ మా పంచాయతీలో వచ్చే బియ్యమే కాదు శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన బియ్యమే మంచిది. శ్రీకాకుళం జిల్లాకే ఫస్ట్ వచ్చాయి, ఎక్కడ కూడా బియ్యం ఫస్ట్ రాలేదు. ఎవరు చెప్పేది కూడా నమ్మకండి, ఎవరు చెప్పే ఫేక్ న్యూస్ కూడా వినకండి. మన జిల్లాకే ఫస్ట్ వచ్చాయి. అప్పుడు సీఎం రాజశేఖర రెడ్డి ముందు శ్రీకాకుళం జిల్లా వెనకబడిందనే ముందు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా శ్రీకాకుళం జిల్లా వెనకబడిందని మా పేకరు శ్రీకాకుళములే, మా ఎమ్మెల్యే శ్రీకాకుళములే, మా మంత్రి శ్రీకాకుళములు అయితే మాకు ఇప్పుడు ఎవరమ్మా దొంగల శ్రీనికి వచ్చిన అవకాశం అది మా శ్రీకాకుళం. మా శ్రీకాకుళం ఇంత లాస్ట్ ఊరు జిల్లా అయితే మాకు ముందు పెడుతుంటే ఉడుకుపోతుంటారు. మా టీడీపీది మీ టీడీపీ ఐఎం ఎవరికైనా పెట్టారా ముందును? మా దానిం బియ్యం అనుకున్న రేట్ టీడీపీ బియ్యం కాదు, వైసీపీ బియ్యము. ప్రజలు తినాలని జగన్ అన్న ఆలోచించి జల్లెడు పెట్టేసి ఇచ్చారు. ఈ జల్లెడు పెట్టిన బియ్యం మరి 3 మాసాల్లో సీసీలు వస్తాయి, శుభ్రం ప్రతి పేద రైతు తింటారు, పేద ప్రజలు తింటారని ఆయన ఆలోచిస్తే మీరు ఎందుకయ్యే బ్యాడ్ బ్యాడ్ చేస్తారు? ఎక్కడ మీకు మూట డామేజ్ వస్తే మా గుణపల్లి తెచ్చేవాడి. ఇదివరకు బాబిచ్చిన బియ్యమే మేము ఎసట్లు వేస్తామంటే కూలి పని చేసుకుని వచ్చి దాన్ని జిల్లాకుంటే మా జిల్లాలో నాకు వేడేస్తారా? రమ్మనండి, ఎవరు పెట్టారో నా పేరు తిరుదలక్ష్మి, ఆ మూట పట్టుకుని నా ఇంటి దగ్గరికి రమ్మనండి, నేను చూపిస్తాను ఆ బియ్యం కోసం. ఎవరు అలాంటి దయచేసి అటువంటి న్యూస్ ఎప్పుడు పెట్టకండి, అలాంటివి నమ్మకండి కూడా. సీట్లు కావాలంటే పడండి పడండి. అంతే, తండ్రి చచ్చిపోయిన పిల్లలకి వెనకదులు లేరు, ఇవాళ తండ్రి చచ్చిపోయిన పిల్లలకి అందరు కావాలనుకున్నారు కదా. మీరు రండి, సత్తా ముందు చూపించుకోవడమే. ఆయన పాదయాత్ర చేయండి, కడప ఎక్కడ ఉంది, ఎచ్చపరణ ఎక్కడ ఉంది, మీకు ముందు రాయండి, మీకే సహకరిస్తారు మీరనుకున్న వాళ్ళు. ఇంతలేట నంచుకోండి రా, రాజకీయం లేదయ్యా. వాలంటీర్లకు ఇచ్చారండి, మేము చాలా సంతోషిస్తాము. ఇంతలోనే ఎందరు దొంగలు వస్తారు, ఈ బియ్యం ఇచ్చే దొంగలాలు ఇంతలు బయట పెడతారు. ఎందరు దొంగలు ఇంతకు వస్తారనే సంగతి నాకు తెలుసు అనగానే మేము ఎవరికి విమర్శించండి? మీరు ఈసీ మీకు నచ్చిన బియ్యము, మాకు నచ్చిన బియ్యము మంచి ముచ్చేళ్ళు. అయ్యా రోజు పూలు చేసుకున్నారు, మాకు బంగారం ఇవే బంగారం. ఇది దొంగల ఆదాయం ఉన్నోళ్ళకి అయితే చెడ్డ బియ్యమే, శ్రమ పండుగకి చాలా విలువైన బియ్యము. దయచేసి జగన్ అన్న ఇదేటంటే ఎవరు పెట్టిన వీడియోలు మీరు చూడకండి, మీరు నమ్మకండి. మా ప్రీతం నాయకుడు చాలా నాణ్యమైన ఇచ్చాడు, ఎదురుంచి మాట్లాడండి. రండి, చూసి ఇవాళ ఫేక్ న్యూస్లు పెడతాను. జగన్ అన్నకి ఎంత శాతం వచ్చారు, 50,000 పైసలకి వచ్చారంటే ఎవరికయ్యా ఇంత జనం వచ్చారు? ఇటు మాకు డబ్బులు ఇస్తే వచ్చామా? అభిమానము మా మనిషి. నిన్న చెప్పిన మాటలు విన్నారా? నిన్న అన్న చెప్పిన మాటలు విన్నారా? మా కోసం వచ్చారు. ఆయన రాజు కొడుకు, రాజు కొడుకు ఇంట్లున్నారు, రోజు రోజా మంత్రి మంత్రి. ఆయన రాజు కాబట్టి రాజులాగా పరిపాలిస్తాడు, మంత్రి చూసుకోడమే. ఉండాలి ఏం తెలిస్తే 200 కోట్ల ప్రజలు జనాలు వచ్చారు నిన్న. జనాలు వస్తే ఆ జనాల కోసం తెలుస్తుంది. ఆ అన్న చెప్పిన మాటలు కూడా మీకు వినిపిస్తాయి. ఏం చెప్పారు? ఇది వల్ల కాకుండా స్టాక్ అంతా అయిపోతే నెక్స్ట్ మళ్ళీ కలవాట మాకు పేక్ నచ్చదు. మా రాజకీయం ఇది టీడీపీ, టీడీపీకే కావాలంటాను కానీ వైసీపీ అనగానడం లేదు. మీరు రండి, మేము రండి. నన్ను తెలుగుదేశం రాలేదు, అది తోలేస్తామా? మేము అందరూ రండి, ఆయన దగ్గర మన సమస్యలు చెప్పుకుందాం. చేయి పట్టుకుని మేము తీసుకుని వెళ్ళాము. వైసీపీ వాళ్ళకి రావద్దని మీరైతే అనకూడదు. కొన్ని క్యాష్లు కనుక ఊర్లను వెలివేస్తారు అని చేశారు కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చెప్పిన నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే. అందరం కలిసి పని చేసుకుందామా? మీరు ఓటు వేశారు, ఓటు వేయలేదు మనకు అది అనవసరం. దయచేసి ఇలాంటి న్యూస్లు ఎప్పుడు పెట్టకండి. మా ప్రియతమ నాయకుడికి బ్యాడ్ కూడా మీరు చేయకండి. చాలా నాణ్యమైన బియ్యము. ఈ బియ్యంలో ఏదైనా తేడా ఉంటది. నా పేరు తిరుదలక్ష్మి, గునిపెల్లి కాలనీ. మా పంచాయతీకే ఫస్ట్ వచ్చాయి. ధైర్యం ఉంటే తప్పెప్పుడు చూపించకండి. మీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి. ఇలాంటి బియ్యం ఎందుకు ఇచ్చాడు మీ నాయకుడు, ఎందుకు ఇలాంటివి ఇచ్చి మాకు ఎందుకు చిన్న చేశాడు అని మమ్మల్ని వచ్చి అడగండి.
మా ఇంటి అడ్రస్ కూడా ఇస్తాము, శ్రీకాకుళం జిల్లాకే ఫస్ట్ మా అన్న ఈ బియ్యం మాకు ఇచ్చారు. రండి, రుణపడి ఉన్నాము జగన్ సీఎం ఉన్నదని మేము చాలా అభిమానిస్తాము. రాజశేఖర రెడ్డి ఎక్కడికో వెళ్ళిపోలేదు, జగన్ అన్న మనసులో ఉన్నారు. మనకు అందుతాన మీ చంద్రన్న వచ్చాడు మమ్మల్ని పలకరించడానికి, మా కిడ్నీ పేషెంట్ కి ఇలా పట్టి మరీ పలకరించారు మా అన్న. అన్ని విని సీఎం జగన్ 10,000 రూపాయలు ఎవరయ్యా కొడుకు ఇస్తారు? ఇవాళ నా ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. నేనైతే నిన్న అన్నాను అన్న, అయ్యా కోరుకుంటాను నాన్న పోయిన ఇది లేదు, నాన్న ఉన్నారనే అనుకుంటాను. జగన్ అన్న లాంగారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని ఎవరు అనుకోవడం మా తప్పు, ఆయన ఉన్నారు. నిన్న నేనెళ్ళి అంటే పాదయాత్ర ప్రతి అంటే సీఎం దగ్గర నేను వెళ్తాను. ఈ ఆడపిల్లలు కావాలో దోమ కావాలని నాకు లేదు, రాజశేఖర రెడ్డి ఇచ్చిన తగులు మీది, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇస్తాను. ప్రత్యేకించి ఒక సీఎం తెచ్చారంట పలాస, గ్రేట్. మా అప్పలరాజు వంశధార నది నీరు డైరెక్టర్ ఫిల్టర్ చేయించి మా ఇంటికి పంపిస్తానని మా అన్న ఆమెలేదు. జ్వరమే వచ్చిందయ్యా నాకే, రెండు కుండలు నీరు కొట్టిన బాబు అంతే పెట్టుకుని మేము మాట్లాడట్లేదు. ప్రభుత్వం ఏది బాగు చేస్తే అంతే పొగుడతాయి అయ్యా. ఇది జగన్ అన్న ఇచ్చేది సూపర్ జగన్ అన్న వందేళ్ళు బతకాలన్న చెయ్యొద్దు. మీ ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం చిన్న చెయ్యొద్దు. అయ్యా ఈవిడైతే శైలి బస్ మాట్లాడుతుంది అనుకో, ప్రతి పనికి ఎంత శ్రమ ఉంటుందో నాకు తెలుసు. అంటే నేను ఎన్నో కూలీలు చేస్తానో నాకు తెలుసు అయ్యా. కిడ్నీ పేషెంట్ల గురించి ఏం చెప్పాడమ్మా నిన్న? కిడ్నీ పేషెంట్ కి అయ్యా కొడుకు ఇస్తాడా రూపాయి? జగన్ 10,000 ఇస్తాడు. 10,000 ఇస్తున్నాడు కిడ్నీ పేషెంట్ కి. ఎన్ని రోజులైంది మా ఊరుకు వచ్చి కిడ్నీ పేషెంట్లు పలకరించేది ఎవరు కూడా లేరు. అలాంటిది మా జగన్ అన్న ఊరుకు వచ్చి మా కిడ్నీ పేషెంట్లు పలకరించి వాళ్ళకి ఒక హామీ అనేది ఇచ్చారు. పాదయాత్రకున్నారు ఇవాళ మా బావ గారికి ఇంట్లో ఫిల్టర్ అవుతుందంటే తనకు రూపాయి లేదు, అలాగ 5 సార్లు ఫిల్టర్ చేసుకుని 10,000 అందుకుని వచ్చారు. 10,000 అందుకుని వచ్చింది ఇది శ్రీకాకుళం జిల్లా కనిపించట్లేదా? బియ్యంలో ఎంత తీసుకున్నారు. 3 నెలలు అయింది పెళ్ళయిందంటే ఆవిడ పెట్టిన ఖర్చులు కూడా ఆవిడకి రానివ్వకుండా చేశారు.
ఏమండి మీ బాబు ఇప్పుడు ఈ రైస్ వండారమ్మా మీరు? వండమండి, మేము చాలా బాగున్నాయి. ఇది వరల కాకుండా నేను రోజు కూల్ చేసుకుని వచ్చిందాను. సాయంత్రం వచ్చేసరికి నాకు టైం అయిపోయింది. ఇది వర ఇచ్చే బియ్యం సాయంత్రం వేరుకోవాలి. రాళ్ళు ధాన్యం అన్ని ఒక సైడ్ పెట్టాలి. అలా కాకుండా పొద్దున్న ఈ బియ్యం ఇవాళ ఇచ్చారు అన్నగారు, చాలా బాగున్నాయి పొద్దున్న ఉండని. నాకు ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేదు. అలాగే ఎసట్లోకి అడిగిసి పెట్టించుకుంటాను పొయ్యి మీద. ఆ బాధ లేదు, ఆ టెన్షన్ లేదండి. అంట 30 సంవత్సరాలు నీకు సీఎం ఉంటావని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఆలోచన. పిచ్చోడు చేతికి రాయిస్తే పిచ్చోడు ఏడ్చేస్తాడన్నాడు, రాయి కొడతాడు. మంచోడు చేతికి రాయిస్తే ఇది మంచిది, సైడ్ పెడతామా, ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు. పిచ్చోళ్ళు పిచ్చోళ్ళ మంచోడు మంచోడు ఎప్పుడైనా మాట్లాడాలంటే డేరింగ్ ఉండాలి. అలా ఫేక్ న్యూస్ చేసి ఆ న్యూస్ చేసి పెట్టడం కాదు. అడగాలి అనుకుంటే మీరు ఎక్కడో న్యూస్ పెట్టడం కాదు, డైరెక్ట్ రండి నిలదీయండి. ఎందుకంటే పెడుతున్నారు అలా న్యూస్ పెట్టకండి. ఇది వరలాగే మా ప్రీతం నాయకుడు ఎప్పుడు కలకాలం ఇలాంటి బియ్యం మాకు అందించాలా, ఇంకా నాణ్యత కావాలి, నాణ్యత కావాలని అనుకున్నావా జగనన్న? ఇది మాత్రం వాస్తవన్నా, నీ పాదయాత్రలో ఎన్ని గుండు తప్పులు చూసావో అన్ని నేను తీరుస్తావు. అది వారం నెలన్న ఇది జరిగింది సత్యము. ఎందుకంటే నిన్న వచ్చే పలాసలో ఇదో హాస్పిటల్ గురించి అన్న, పలాసలోనే 200 పడకల హాస్పిటల్ అంటే మీరు ఎక్కడ కూడా చూడలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు, నేను అదే ఆశపడుతున్నానండి. నేను రోజువారి కూలీ చేసుకుంటున్నాను. హాస్పిటల్ తయారవుతే నా పిల్లలకి ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఏదైనా ఒక జాబ్ చేస్తారని. పెద్ద పాప డిగ్రీ చేసింది, చిన్న పాప ఇంటర్ చేస్తుంది. తన హాస్పిటల్ కట్టాలా, తన కలకాలం వర్దిల్లి అన్నాడు. గ్రామంలో మినీ హార్బర్ కట్టానంటే నానాట మేము చాలా సంతోషం. మీ ఎమ్మెల్యే గారి పనితనం ఎలాగుందా? సూపర్ సూపర్. మా అప్పలరాజు గారు, అప్పలరాజు డాక్టర్ గారు అసెంబ్లీలో వింటే నేను ఎలా వింటారు? ఎందుకంటే ఈయన మన కోసం ఆడుతున్నారా, శివాజీలా దోమంటున్నారా? కానీ నేను ప్రతి రోజు న్యూస్ చూస్తారు. అసెంబ్లీలు ఉన్నారంటే మాత్రం మీరు న్యూస్ కట్టెళ్తాను అన్నా. సేమ్ జగన్ గారు కూడా అన్న, మీకు కూడా అంతే. జగనన్నకి ఎంత అభిమానము, మీరు కూడా అంటే అంతే మాకు అభిమానం. మీరు ఏది కోరుతాను మేము చూస్తామా? అలాగే మీకు డౌట్ వస్తే రాయండి. ప్రతి వీడియో చేసుకుని అప్పలరాజు అంటే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఎన్ని మాట్లాడను రండి, నేను వీడియో చూపిస్తాను మా ఇంట్లో. నిన్న మీటింగ్ లో మరి జగన్ గారు తిత్లీ బాధితులు కూడా ఆదుకుంటాం చెప్పారు. మాకు ఇది వరకు ఆయన 1500 రూపాయలు కొబ్బరి చెట్టుకు ఇస్తానంటే కానీ ప్రతి ఇంట్రెస్ట్ తింటాను అంటే మాట ఒక చుట్టు వస్తే ఇది ఎలా దొరుకుతాదా? నేను సరే తిదిలీ తుఫానికి ఇల్లులు పడిపోయాయి. కాస్త కురమమ్మ అని ఒక ఆవిడ ఉంది, హార్ట్ పేషెంట్. ఆవిడ హార్ట్ పేషెంట్, ఆవిడ పడిపోయిన ఇల్లుకి 10,000 ఇచ్చిన మట్టి తీసుకోండి. ఆవిడ ఆయన హార్ట్ పేషెంట్, ఆవిడ హార్ట్ పేషెంట్. పాప ఉందంటే 3 రోజుల వరకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఒక పాల ప్యాకెట్ కానీ చూపిస్తాం. ఇప్పుడు పెళ్లికి నేను తీసుకుని వచ్చి 2 రోజుల తర్వాత పాలు చెప్పట్టి మళ్ళా పడుకోబెట్టానండి. ఇదేనా మీ ప్రభుత్వము? ఇదేనా మీ అన్నిది? ఏడి అదే మా అన్న ఆ ప్లేస్ లో ఉంటే మాకు ఎన్నో సౌకర్యం మాకు అందించుందరు. ఏరండి మీ బాబు పనితీరాలు చూడండి. జనాలకు కలగే ఓట్లు వేస్తారు. ఇంకా ఇంకెన్ని 23 సీట్లు ఎన్నో పోయిందమ్మా అవి. అవి ఇంకా మావే ఎవరు మారుస్తామన్నా మార్లు. ఇప్పుడే జనాలు మారుతాను. మీరు ఏమి నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. చరిత్ర మా జగన్ది. తండ్రి నేను పిల్లడు కదా, ఇవాళ తండ్రి తల్లి అక్క చెల్లి అవ్వ తాత ఎన్నున్నావో జగనన్నకి అందరూ ఉన్నారు. ఒక నాన్నగారే లేరనుకుంటారు కదా, అందరూ ఉన్నారు. ప్రజల కోసము జగనన్న వచ్చారు, జగన్ కోసం ప్రజలు వెళ్ళారు. కానీ రూపాయలు ఇచ్చిన ఓట్లు కాదు. బాబు బాబు గారు చేసిన లాగా వాళ్ళు వైసీపీ, వీళ్ళు తెలుగుదేశము అటువంటి చూస్తామయ్యో. ప్రతి ఇంటికి మంచినీళ్ళు పైపిస్తారు.
కానీ మీలాగా ఇక్కడ తెలుగుదేశము ఇక్కడ వైసీపీ అని డిసైడ్ చేయడు మా అన్న. ప్రతి ఇంటికి మంచినీళ్ళు సౌకర్యం ఇస్తాడు. మా అన్న పేరు చెప్పుకొని మీరు తాగండి. కానీ మేము అలాంటి న్యూస్లు పెట్టము, అలాంటి ఫేక్ న్యూస్లు మేము పెట్టము. అలాంటి దానికి మేము డేరింగ్ కూడా చేయము. మీలాగా దొంగచాటుగా మేము చేయము. వైసీపీ కల లేదు, టీడీపీతో వచ్చిందంట. కానీ అది టీడీపీ వైసీపీ కాదు. ఆవిడ ఇల్లు పడిందా లేదా, ఆవిడ ఆర్థికం ఉందా లేదా అని మీరు ఆలోచించి ఉంటే ఇవాళ ఆవిడ దుఃఖ చూస్తుంది. ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికీ ఇల్లు పడిపోతే ఈవేళ మారింది ఆవిడ. ఆవిడ దుఃఖ చూస్తుంది, హార్ట్ పేషెంట్. ఆయన కళ్ళు కనిపించవు. ఆవిడ కోసమైనా ఆలోచించారు అని అంటే ముసలికి మీరు ఇచ్చి ఉంటే ఆ ముసలి చెప్పుంటారు. ఈవేళ ఆ ముసలి ఏంటంటే వైసీపీ ఇల్లు వస్తే వైఎస్ రాజశేఖర్ ఇల్లు రాయండి అయ్యా, చెప్తుంది ఇంటి మీద నాకు ఇల్లు రప్పించండి అయ్యా, మాకు బలం లేదు, వయసు వస్తుందా, నాకు 64 సంవత్సరాలు, మా ఆయన 77 సంవత్సరాలు, 78 సంవత్సరాలు. ఈ వేళకి వచ్చి మీ ప్రభుత్వం ఇల్లు పడుతుందండి, ఒక పరద ఇవ్వలేదు అని ఇంట్లో ఉన్నారు ఒక పరద. అది కూడా మీకు రాజకీయం, అంత చెత్త మైండ్ లేవండి. నిజంగా ఇలాంటి ప్రభుత్వమే మా అన్నయ్య గారిని పరిపాలించి ఉంటే మాకు ఎన్నో నిధులు వచ్చింది కట్టుకుని ఆ ఇంట్లో హాయిగా ఉంటుంది. మరి మీ ఎమ్మెల్యే గారు మత్స్యకారులనే బాగా చూస్తాము, మత్స్యకారులను ఆదుకుంటాము. అవునండి, మాకు 11 నెల 21 నో 22 నో వేస్తానన్నారు. మాకు చాలా సంతోషించాం గారు. ఇది మాత్రము మహిళా చేపలు అమ్ముకున్న వాళ్ళకి స్టోరేజీలు కడతాన్నారు, వాళ్ళకి ఇంకా ఉపాధి కలుపుతున్నారు. నాకు సంతోషం, ఎందుకంటే నేను చేపలు అమ్ముకుంటే నాకు జరుగుతుంది. ఈవిడ చేపలు అమ్ముతుంది చూస్తున్నారు. గంభీరం దగ్గర మా ఎందుకు చరిత్ర ఉందండి. ఆర్థిక నంబర్ వన్ ఆర్థిక మార్గం సంవత్సరానికి అంటే గత 10 నెలల నుంచి ఇప్పుడు 9వ నెల వచ్చింది. 100 రూపాయలు లేదు, 7 తింటాము, 7 రూపాయలు లేదు. పిల్లలందరం కష్టపడుతున్నారు. మాది సూరడు లక్ష్మి మీరు నెట్టుకోటండి, అక్కడికి ఏముందో మీకు తెలిసిపోతుంది. సొందరం తప్ప ఏమి లేదు. ఇద్దరం భర్తలు చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే నా యొక్క ఫ్యామిలీ కోసమే నేను చెప్పలేదు, 90% మానాడు ఫ్యామిలీలు ఉన్నాయి. ఇన్నడ ఫ్యామిలీ కోసం ఇంకా జగన్ దయచేసి జగన్ అన్న ఇంకా నాణ్యత బియ్యము ఇంకా గరీబీ కార్డులకు రేట్ అంత అంతో ఏదో కార్డులు. ఈ మహిళ అంటే సముద్రం మీద ఆధారపడిన వాళ్ళు కలిసి చెంటు భూములు లేని ఆ కార్డులు వస్తే జగన్ అన్న మీకు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చారనేసి ఎగస్ట్రా ఎవరైనా డబ్బులు కలెక్ట్ చేశారా? లేదండి, రూపాయి బియ్యం అని ఇచ్చారు. అదే రూపాయి బియ్యం మాకు 20 కేజీలు వస్తుంది, నేను 20 రూపాయలు అలాగే ఇచ్చాను, అంతే తెచ్చుకున్నాను. రూపాయి మేము కూడా రూపాయి డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు జగన్ గారు వాలంటీర్లు పెట్టారు కదా, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ అని చెప్పి వాలంటీర్ జాబ్లు ఇచ్చారు. ఇందులో నాకు చాలా నచ్చింది, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారేమో, వాళ్ళు కరెక్ట్ పని చేస్తారు, ఎందుకంటే ఎప్పుడు ఇల్లు నోన్ తీయలేదు. నేనే నాకు ఈ ఇల్లు నోన్ తీయలేదు కదా, నా యాతృతికి లేదు. నీకు ఇల్లు ఉన్నారు కదా, నీకు రాసిన కార్డు ఉంది కదా, నీకు ఎల్ ఇల్లు ఇస్తామని నాకే కొంచెం వేశారు. ఆ ఈ నీటి చేస్తానంటే ఈ పని నచ్చకుండా రాజకీయం ఉండదు. నాకైతే నచ్చింది, నచ్చకుండా రాజకీయం వాలంటీర్లు చేసిన నేను టీవీ ముఖంగా వచ్చి చెప్తాను. నేనైతే ఎవరికి చేరను, జడిసే ప్రసక్తి నాకు లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చేయలేదు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది మరీ నేను చేయను. ఏది చేసుకుంటారు చేసుకోండి, ఇది మాత్రం వాస్తవమైన మాట. జల్లెడ పెట్టేసి కొన్నారు, ఇంత మంచి బియ్యము ఊర్లో పంచాయతీలోనే అందరు వచ్చేసారు. ఇవాళ పంచాయతీలో బియ్యం చూసి మా పంచాయతీ వైసీపీ టీడీపీ మొత్తం కలిసి ఇచ్చారండి. వస్తుందంటే మాకు చాలా ఆనందం, చాలా ఆనందం. అక్కడ కోఆపరేటివ్ బియ్యము అని మీరు నమ్మకండి, ఫస్ట్ రిలీజ్ చేశారు మన శ్రీకాకుళం జిల్లా. మనకే ఫస్ట్ ఇచ్చారు, మన గునిపల్లి పంచాయతీకే ఫస్ట్ మనం తింటున్నాం ఇవాళ రిలీజ్ చేసాము. దయచేసి ఎవరికైనా ఇలాంటి బియ్యం ఉంటే ఇలాంటి న్యూస్ పెట్టకండి, ఆ బియ్యం పట్టుకుని రండి మా దగ్గరికి, మేము సమాధానం చెప్తాము. అలాంటి ఎప్పుడు పెట్టకండి, ఇలాగన్నారు అలాగన్నారు అనేసి మాకు అడగండి, మాకు నిలదీయండి, మేమేం సమాధానం చెప్పాలో అది చెప్తాం. విన్నారు కదా బాయ్స్.
ఇది ఇక్కడ పొజిషన్ శ్రీకాకుళం డిస్టిక్ ది. దయచేసి ఎవరు కూడాను శ్రీకాకుళం డిస్టిక్ లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలెట్టినటువంటి ఈ సన్న బియ్యం కార్యక్రమం బాగా జరగలేదని కానీ ఫెయిల్ అయిందని కానీ ఎవరు ఫేక్ ఫొటోస్ కానీ ఫేక్ వీడియోస్ కానీ పెడితే దయచేసి నమ్మొద్దు. మీరు నేను ఒక వీడియో తీసి పెడితే మీరు 125,000 డౌట్స్ క్రియేట్ చేస్తారు టీడీపీ పెయిడ్ బ్యాచ్లరా. మీరేంటంటే ఎడిటింగ్ చేసిన వీడియో అని పెయిడ్ బ్యాచ్ అని డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేయించారని ఇలాంటివన్నీ చెప్తారని చెప్పి దాదాపు అరగంట కన్నా ఎక్కువ మీకు లైవ్ ఇచ్చాను. ఈ లైవ్ వీడియోలో మీకు ఎవ్వరు కూడాను ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఎవరు ఎవరికి చెప్పి చేయించిన పని కాదు. మీ ముందే రైస్ ప్యాకెట్ పెట్టాము, మీ ముందే ఆ రైస్ ప్యాకెట్ తీసుకుని లబ్ధిదారులకు పెట్టాము. ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి శ్రీకాకుళము పొత్తరకండ్లో జరిగిందని ఒకడు, అదేటది నెలవంక గ్రామంలో జరిగిందనుకుని ఒకడు, వేరు వేరు ఊర్ల పేరు మీద ఒకే రైస్ ప్యాకెట్ చూపించి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం కాదు. దమ్ముంటే మీకు ఏమైనా సరే ఏదైనా డౌట్ ఉంటే దమ్ముంటే మీరు వచ్చి చూడండి. ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస నియోజకవర్గంలో డాక్టర్ అప్పలరాజు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఇంటికి ఈవేళ రైస్ పంపిణీ జరిగింది. ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎక్కడ ఎటువంటి క్వాలిటీ లేని బియ్యము ఎవరికి అందలేదు. మీరు అనవసరంగా ఎక్కువ యాక్టింగ్ చేసి మళ్ళీ 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 వైసీపీ సోషల్ మీడియాకి మాత్రము బలైపోవద్దు తమ్ముళ్ళు. మీకు ఇదే మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఒక నాయకత్వం బాగున్నప్పుడు వాళ్ళు చక్కగా పరిపాలిస్తున్నప్పుడు వీలైతే అభినందించాలి తప్ప, వీలైతే అభినందించండి తప్పితే ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ప్రభుత్వాన్ని దెబ్బతీసేస్తాము, విమర్శించేస్తాము, పెయిడ్ బ్యాచ్ పెట్టేసి యాక్టింగ్ చేయించేస్తాము అనేసి మాత్రము దయచేసి ఎక్కువ ఆశలు పెట్టుకుని యాక్టింగ్లు చేసి ఎక్కువ మాకు దొరికిపోవద్దు. ఇక మీద జాగ్రత్తగా ఉంటారని నేను మీ నుంచి ఆశిస్తున్నాను టీడీపీ తమ్ముళ్ళు. దయచేసి మీరు ఏదైనా వీడియో కానీ పోస్ట్ కానీ ఫోటో కానీ పెట్టే ముందు ఒక వైసీపీ సోషల్ మీడియా ఉంటుంది, వాళ్ళు వదలరు, గట్టిగా తగిలుకుంటారని గుర్తు చేసుకుని అలాంటివి ఏవేని పెట్టడానికి ప్రయత్నించండి. ఇంతవరకు నా వీడియోని ఆదరించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. దిస్ ఈస్ జస్వంత్ మడ్డు, వైసీపీ సోషల్ మీడియా, పలాస నియోజకవర్గం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.